అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్స్ కన్క్లూడ్ అయ్యింది. దేవుడి దయ వల్ల మా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈసారి వాళ్ళకి సేవ చేయడానికి నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ అడిగిన స్నేహితులందరూ మిగతా రాష్ట్రాల నుంచి వచ్చారు. వాళ్ళ బిజీ షెడ్యూల్స్ నుంచి ప్రతి ఒక్కరూ బిజీ, వాళ్ళందరూ బిజీ వచ్చి నన్ను ఆశీర్వదించారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆఫ్ కోర్స్ మమ్మల్ని ఇంటింటికి తీసుకెళ్లిన మీడియాకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ గేమ్ ఆడినా, వెన్ టూ పీపుల్ ఆర్ ప్లేయింగ్ అ గేమ్, రెండు టీమ్స్ ఆడినా కూడా దే కెన్ బి ఓన్లీ వన్ విన్నర్. అండ్ టుడే ఈరోజు ఆ విన్నర్ నేనవ్వడం అదృష్టంగా భావిస్తున్నా. మా తల్లిదండ్రుల ఆశీస్సులు భావిస్తున్నాను, మా శ్రేయోభిలాషులు సపోర్ట్, నరేష్ అంకుల్ సపోర్ట్ ఆల్వేస్ ఫర్ యూత్, అండ్ ప్రతి ఒక్కరూ మా ప్యానల్ మెంబర్స్లో స్పోర్టివ్గా ఉన్నారు, కష్టపడారు. కానీ డిసప్పాయింట్మెంట్ ఉంది, కొంతమంది మా ప్యానల్ మెంబర్స్ గెలవలేదని. కానీ అవతల ప్యానల్ నుంచి ఇంకా కొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా మా ఫ్యామిలీ మెంబర్సే. మేమందరం కలిసి మేమందరం పనిచేస్తాం, 100% మేమందరం పనిచేస్తాం. మేము త్వరలో రేపు ఎల్లుండిలో మేము ఎప్పుడు మా స్వేరింగ్ సెరమనీ ఉంటుందో రేపు ఈవినింగ్ లోపల లేకపోతే ఎల్లుండి మేము చెప్తాం. దాని తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ మేము ఇంకా రెగ్యులర్గా ఫాలో అవుతాం, అన్నీ రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తాం. థ్యాంక్ యూ. అవునవును అవును. నాగుబాబు గారు మా కుటుంబ సభ్యుడు, మాకు మా అసోసియేషన్లో మా ఇంట్లో పెద్దల్లో ఒకరు. ఆయన మనసు కష్టం వల్ల, ఏమైనా ఆవేశం వల్ల ఆయన చేసుండొచ్చు, కానీ నేను ఇప్పుడు ప్రెసిడెంట్గా యాక్సెప్ట్ చేయను. అది నేను యాక్సెప్ట్ చేయను. డిసప్పాయింట్మెంట్ అందరికీ ఉంటుంది. నాగబాబు గారిని నేను త్వరలో కలిసి ఆయన్ని నేను వెంటనే అది యాక్సెప్ట్ చేయట్లేదని నేనే పర్సనల్గా చెప్తాను. ప్రకాష్ రాజ గారిది ప్రకాష్ రాజు గారు అంటే నాకు ఇష్టం, అందరూ ఇష్టం నాకు. ప్రకాష్ రాజు గారితో నిన్న నేను సన్నిహితంగానే ఉన్నాం. మేమందరం ఎలక్షన్స్ అయ్యేంత వరకు, పోస్టల్ బ్యాలెట్స్ ఓపెన్ చేసేంత వరకు మేమే సెగ్రిగేట్ చేసాం. మధ్యలో మేము ఎన్నో మాట్లాడుకున్నాం. గతం గత, జరిగింది జరిగిపోయింది, ఇంకా జరగాల్సిన దాని గురించి ఇంకా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మేము చూసుకోవాలి. దట్స్ గుడ్. ఇప్పుడు డెవలప్మెంట్కి ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ఆట మొదలైంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి ఐడియాజు, ఆయన సపోర్ట్ కూడా కావాలి. ఆయనది కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్. ఆయన నాకు కొన్నిసార్లు గేమ్ ఆడినప్పుడు డిసప్పాయింట్మెంట్ హెవీగా ఉంటుంది. ఐఎమ్ ఎ స్పోర్ట్స్ పర్సన్, నాకు అర్థం అవుతుంది. నేను ఇంటికి వెళ్ళి, నేను ఇండియాకి ఐ వాజ్ అ వైస్ కెప్టెన్ ఫర్ బాస్కెట్బాల్, నేను కాలేజ్ డేస్లో మ్యాచ్ లోడిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. అన్నం సగించేది కాదు, ఆ డిసప్పాయింట్మెంట్ మాకుంది. సి, నటీనటులకి డిసప్పాయింట్మెంట్ అనేది మా అందరికీ ఒక విధంగా మాకు అలవాటే. మా సినిమాలు రిలీజ్ అయినప్పుడు, విజయం సాధించినప్పుడు హ్యాపీగా ఉంటాం.
సరిగా ఆడినప్పుడు మేమందరం కుమిలిపోతాం బయట చూపించుకోగానే. సో ఐ థింక్ దిస్ ఇస్ వి ఆర్ ఆల్ వెరీ ఎమోషనల్ పీపుల్. మేము అందరం ఎమోషనల్ పీపుల్. నేను ప్రకాష్ రాజ్ గారు నాకు మెసేజ్ పెట్టారు. ఆయన చెప్పారు విష్ యూ ఆల్ ద బెస్ట్ విష్ణు, నేను రిజైన్ చేసినా, నా డిసిషన్ని యాక్సెప్ట్ చేయను. నేను మళ్ళా మెసేజ్ పెట్టా, నాకన్నా పెద్దవారు మీరు, గెలుపు ఓటమి అనేది ఒక కాయిన్లో ఇరుపక్కల రెండు, ఒక పక్క గెలుపు ఉంటుంది ఇంకో పక్క ఓటమి ఉంటుంది. గెలుపు ఓటమి ఈ ఇద్దరు మోసగాలే, ఎవరు మనతో ఎప్పుడు శాశ్వతంగా ఉండరు. ఈ మోసగాల్ని మనం మోసగాలుగానే చూడాలి, కానీ వాళ్ళని హార్ట్లోకి తీసుకోకూడదు. అది నా పర్సనల్ ఫీలింగ్. ఆయన పెద్దరికం కావాలి నాకు, ఆయన సలహాలు కావాలి, ఆయన ఐడియాసు నాకు కావాలి. సో నేనే చెప్పాను, ఒక నా దయచేసి నేను పంపించిన మెసేజ్కి తిరిగి రిప్లై ఇవ్వకండి నాకు. మీరు ఇప్పుడు ఆవేశంగా ఉండొచ్చు, డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు, కానీ ఇప్పుడు డు నాట్ రిప్లై బ్యాక్ టు మీ. ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత నేనే వెళ్ళి మిమ్మల్ని కలుస్తాను. ప్లీజ్ బీ స్ట్రాంగ్, డోంట్ టేక్ ఎనీ హేస్టీ డిసిషన్స్ అని చెప్పి. ఒకటి, నేను ఎవరికి నాన్ తెలుగు కంపీట్ చేయాలి చేయకూడదు అనేది నేను ఎక్కడా చెప్పలేదు. అది ఆయనకి ఎవరైనా మోసుంటారేమో. బై లాస్ చేంజ్ చేయాలా చేయకూడదా, దిస్ ఇస్ టూ ఓలీ. కానీ ఒకటే, ప్రతి ఒక్కరూ కావాలి మాకు. రేపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా నాకు యాక్టర్స్ కావాలి, వాళ్ళందరూ మా సభ్యత్వం తీసుకోవాలి. శ్రీలంక నుంచి రావాలి, అందరూ రావాలి. మహానటుడు శివాజీ గణేశన్ గారి అబ్బాయి ప్రభు గారు, ప్రభు గణేశన్ గారు మా అసోసియేషన్ మెంబర్. సో ఆయన అలాగే ఎంతోమంది మెంబర్స్ అవ్వాలి. నాన్ తెలుగు అన్న ఫ్యాక్టర్ ఆయన ఓడగొట్టింది అనేది మాత్రం నేను నమ్మను. నాన్ తెలుగు, లెట్ మీ ఎక్స్ప్లెయిన్, లెట్ మీ ఫినిష్ సార్. ఎందుకు నమ్మనంటే 260 మంది ఆయన కావాలని కోరుకున్నారు. ఆ 260 మంది తెలుగు వాళ్ళేగా, దాంట్లో ఒక 10 మంది 20 మంది తీసేయండి. కానీ 250 మంది, 605 మంది పోలైతే, 657 పోలైతే 260 మంది ఆయన కావాలని కోరుకున్నారు. అంటే ఆయనలో ఏదో చూశారు, నమ్మారు. ఆ నమ్మకం మేము మాకు కావాలి, మా ఆయన వాళ్ళ సలహాలు కూడా కావాలి. అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. నాన్ తెలుగు ఒక ఫ్యాక్టర్ అనేది నమ్మను. కానీ ఎందుకు నేను తెలుగు నటుల ఆత్మగౌరవానికి ఇది సంబంధించింది అనేది నేను ఆల్రెడీ క్యాంపెయినింగ్ అప్పుడు చెప్పాను. ఇప్పుడు మళ్ళా హార్ప్ చేయాల్సిన అవసరం లేదు.